పాడుతూ పాడుతూ సో ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడిపోయే గేమ్ ఏంటంటే రఫాడిస్తా. మరి రఫాడిస్తా గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్స్ కావాలిగా. మరి పార్టిసిపెంట్ పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్ తెలియాలంటే మనం ఫీల్డ్ లోకి వెళ్ళాలి. సరే వెళ్ళిపోతాం. సో రఫాడిస్తా గేమ్ ఏంటంటే, సో ఈ జిమ్ బాల్ మీద కూర్చొని జిమ్ చేస్తూ ఈ ఐరన్ బాక్స్ ని కలెక్ట్ చేసుకుంటూ అక్కడ 3-3 పిరమిడ్స్ గా ఫామ్ చేయాలి. ఓ, అంటే కింద రెండు పైన ఒకటి, కింద రెండు పైన అలా పిరమిడ్లు పెట్టాలన్నమాట. నా టీమ్ లో నలుగురు ఉన్నారు, రెండే బాల్స్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ ఒక బ్యాచ్ ని సెకండ్ ఒక బ్యాచ్ ని పంపిస్తామట. సో నా టీమ్ నుంచి కూడా అలాగే పంపిద్దాం. ఓకే, సో వీళ్ళకు 2 మినిట్స్ ఇస్తాను, వాళ్ళకు 2 మినిట్స్ ఇస్తాను. సో 4 మినిట్స్ లో ఎన్ని పిరమిడ్లు కలెక్ట్ చేస్తారో చూద్దాం. సో రెండు బ్యాచ్లు కలిపి 4 మినిట్స్ కదా, సో ఈ 4 మినిట్స్ లో ఎన్ని పిరమిడ్స్ ఫామ్ చేస్తారో చూద్దాం. సో ఏ టీమ్ అయితే ఎక్కువ పిరమిడ్స్ ఫామ్ చేస్తుందో ఆ టీమ్ విన్ అయినట్టు. ఓకే, ఎలాగే మా టీం విన్ అవుతుంది? అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు గా. ఫస్ట్ మీ వాళ్ళని ఆడిపిద్దాం. యా, మీ వాళ్ళు చేత కదా? చేత అవుతుంది. ఏ, మీ వాళ్ళకి చేత కదా? ఏంటి, మా వాళ్ళకి వచ్చండి, మరి ఆడిపియండి. మీ వాళ్ళు కూడా ఆడమను. మా వాళ్ళు రారండి, మేము గేమ్ చెప్పాం, మీరు ఆడండి. మన హీరోస్ కదా, అదే రండి. సో రఫాడిస్తా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ రెడీ ఉన్నారు. రెడీయారా? రెడీ. 1-2-3 గో. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిట్టరో, ఖరా బూంది లడ్డురో, ఖరా బూంది లడ్డురో, ఆడించేక బట్టిరో. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి, ఓయమ్మో జ్వాలారెడ్డి, హా జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిట్టరో. రఫాడిస్తా గేమ్ లో నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ 1-2-3-4 ఫోర్ పిరమిడ్స్ ఫామ్ చేశారు అన్నమాట. మరి సెకండ్ బ్యాచ్ ఎన్ని చేస్తారో చూద్దాం. రెడీ, 1-2-3 గో. పిల్లని కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే పిల్లని నవ్వుకి ఫ్లాట్ అయ్యా. పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా, అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్లా నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే, అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. రఫాడిస్తా గేమ్ ని నా టీమ్ లో రెండు బ్యాచ్ లు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మరి రెండో బ్యాచ్ ఎన్ని పిరమిడ్స్ ఫామ్ చేశారో చూద్దాం. 1-2-3 నా టీమ్ రెండు బ్యాచ్ లు కలిపి ఇందాక 4 ఇప్పుడు 3 మొత్తం 7 పిరమిడ్స్ ఫామ్ చేశారు. రఫాడిస్తా గేమ్ ఆడడానికి నా పార్టిసిపెంట్స్ లో ఫస్ట్ బ్యాచ్ రెడీగా ఉంది. రెడీ, 3-2-1 గో. జర్రగండి జర్రగండి జర్రగండి, చదులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి జర్రగండి జర్రగండి, కరడేసు పావడేసుకొచ్చనండి. ఎముడండి సిస్టమ్ తప్పితే మొగుడండి, థండర్ స్టార్మ్
బొమ్మలాంటి నర్సీమనే చూడతది వీడి గారడే. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు వచ్చనండే. పిల్లగాడు చూడే పిచ్చి లేకుతాడే. జరగండి జరగండి జరగండి, సారు లోపలైనా సారు వచ్చనండే. గేమ్ లో నా ఫస్ట్ బ్యాచ్ ఎన్ని పిరమిడ్ కలెక్ట్ చేసాయో చూద్దాం. 1 2 3 4. రఫ్ ఆడిస్త గేమ్ లో నా టీమ్ నుంచి సెకండ్ బ్యాచ్ రెడీగా ఉంది. రెడీ 3 2 1 గో. నువ్వు కళ్ళ తోటి విసురుతుంటే లవ్ సిగ్నల్ ఈడులో నా షురు ఇంకా ఎప్పన్ రెస్ ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ ఇంకేం తెలుసు. ఫుల్ కిక్ అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకే తెలుసు. ఆ పన్ని వాడు ఆడతాడు కానీ వదిలే. రఫ్ ఆడిస్త గేమ్ లో నా సెకండ్ బ్యాచ్ 2 పిరమిడ్స్ నే ఫామ్ చేశారు. ఎలా వచ్చావురా? 2 సార్లకే పడిపోయావు. నిన్ను అసలు చూసినప్పుడే పడిపోయా. నన్ను కాదు, అక్కడ నుంచి వస్తానన్నా ఎందుకు రాలేదు అంటే సాయంత్రం నాకు చాలా పని ఉందన్నమాట అందుకని చెప్పి. ఓహో. సో రఫ్ ఆడిస్త గేమ్ ని రెండు టీంలు కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. మరి స్కోర్లు ఏంటంటే, సో నా టీం టోటల్ గా 6 పిరమిడ్స్ ఫామ్ చేశారు. సో రఫ్ ఆడిస్త గేమ్ లో నా టీం వచ్చేసి 7 పిరమిడ్స్ ఫామ్ చేశారు. సో ఇద్దరులో రన్నర్స్ విన్నర్స్ పక్కన పెడితే ఇద్దరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సో ఇద్దరు టీంలు కూడా బాగా జంప్ చేసి గేమ్ ని ఆడి బాగా ఎంటర్టైన్ చేశారు. మరి ఇద్దరు కూడా థ్యాంక్ యూ సో మచ్.